ఇది ఆలోచించగలిగింది నేను ఒక్కని. కాబట్టి ఇది నా ఆలోచనలోకి వచ్చినప్పుడు నేను ఎలా బతకాలో నాకు అర్థమైతే నేను నాలో ఉన్నటువంటి ఏ శక్తులను దుర్వినియోగం చెయ్యకుండా కన్నులు ఎవడిచ్చాడో వాడి కొరకు కన్నులు వాడాలి, చెవులు ఎవడిచ్చాడో వాడి కొరకు చెవులు వాడాలి, నాలుక ఎవడిచ్చాడో వాడి కొరకు నాలుక వాడాలి, ఈ స్పర్శేంద్రియాన్ని ఎవడిచ్చాడో వాడి కొరకు స్పర్శేంద్రియాన్ని వాడాలి అన్న భావన నీకు కలిగితే దేవాలయం ముందు నువ్వు స్తోత్రం చెయ్యకపోయినా చెయ్యవలసింది ఒక్కటే, నువ్వు ఇలా అంటే చాలు. ఇలా అన్ననాడు నువ్వు మనుష్య జన్మలో ఏం చేస్తున్నావు, ఈ చేతి ఐదు వేళ్లు ఈ చేతి ఐదు వేళ్లు కలిపి తలని ఇలా ఉంచుతున్నావు, ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పదకొండోది బుద్ధి కలిపి ఈశ్వరుడి పాదముల యందు వినయంతో న్యాసం చేస్తున్నావు. ఈశ్వర నావి కావు, వీటితో అనుభవిస్తున్నది నావి కావు, అనుభవానికి అనుభవాన్ని నాకు ఇస్తున్న ఈ ఇంద్రియాలు నావి కావు, వీటిల్లో ఉన్న ఏ శక్తులు నావి కావు, నావి కానిది నాకిచ్చి నా చేత ఇంత ఆనందం అనుభవిస్తున్న నీ యొక్క అవిదార్యములకు నేను దాసానదాసుడనై వినయంతో నీ ముందు వంగిపోతున్నానని నువ్వు అన్నాడు. అందులో ఉన్నదే అంతటా ఉన్నదన్నాడు. నువ్వు దేనిజోలికి ఎవరిని బాధపెట్టలేవు. ఇప్పుడు నీలో ఈ పరివర్తన తాగలిగింది ఏదైనా ఉంటే దేవాలయం ఒక్కటే, నమస్కారం ఒక్కటే. ఈ నమస్కారం మనిషి చెయ్యగలడు, వేరొకడు చెయ్యలేడు. ఈ నమస్కారం నువ్వు చెయ్యలేకపోతే నువ్వు మనిషి జన్మ ఎత్తిన ఒకటే, నమస్కారం చెయ్యలేని నాడు అది మనుష్య ఉపాధి కాకుండా ఇంకొకటైనా ఒకటి. ఒక కుక్క నమస్కారం చేయలేదు యోగ్యతని గుర్తించి, ఒక మనిషి యోగ్యతని చూసి కూడా నమస్కారం చేయలేడు, ఏమిటి తేడా ఉపాధికి? ఉపాధి పొందినందుకు నువ్వు యోగ్యతాయోగ్యతలను విచారించి నమస్కారం చెయ్యగలిగితే ఆనాడు నువ్వు ధన్యుడివి. నమస్కారం ఎలా పడితే చేయమని శాస్త్రం చెప్పలేదు. తల్లిదండ్రుల దగ్గర నేల మీద పడి ఒక్కటే నమస్కారం, అందుకే దండం పెట్టారంటారు. స్వర్ణదండం ఎలా పడుతుందో అలా పడాలంటే నేల మీద పడి తల్లిదండ్రులకు ఒక్కటే నమస్కారం, ఒకటి కన్నా ఎక్కువ నమస్కారం పెట్టమని చెప్పలేదు శాస్త్రం. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి జీవిత పర్యంతము ఏది అడగకూడదు. ఎందుకని? ప్రేమ అన్న మాట లోకంలో రాశీభూతమైతే అదే తల్లిదండ్రులు. నిన్ననే నేను మరిడమ్మ వారి దేవాలయంలో దాని గురించి నాలుగు మాటలు చెప్పాను. ప్రేమ అంటే ఉన్నది ఇచ్చుట, కామము అంటే నీకు ఏదో అవతల నుండి కోరుట. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే కామం అన్న మాట దగ్గర ప్రేమ అన్న మాట వాడుతున్నారు, ప్రేమ అన్న మాట దగ్గర కామం అన్న మాట వాడుతున్నారు. వాడేసి ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ప్రేమకేం తెలుసు అంటే ఇవ్వడమే తెలుసు, తల్లికేం తెలుసు అన్నీ పెట్టడమే తెలుసు. తప్ప వాడు నాకు ఇది చెయ్యలేదు అని కొడుకుని చెప్పించడం కాని కొడుకు పాడైపోవాలని కోరడం కాని అమ్మకి తెలియదు. నాన్నకేం తెలుసు, వాడి వృద్ధిలోకి రావాలని కోరుకోవడం తెలుసు, వాడి తప్పులు మన్నించడం తెలుసు, వాడికి మళ్లీ మళ్లీ చెప్పడం తెలుసు. తప్ప వాడి నుంచి తాను ఎన్నడూ ఏదీ కోరుకోడు. గురువు అంటే గురువుకి ఏముంటుంది? వాత్సల్యం. తను నేర్చుకున్నవన్నీ శిష్యుడికి నేర్పేస్తాడు, శిష్యుడి నుంచి ఏం కోరుకుంటాడు? ఏదీ కోరుకోడు. కాబట్టి శిష్యుడు ఏం చేస్తాడు? గురువు బతికుండాలని కోరుకుంటాడంతే. అలా బతికుంటే ఆయన ఉపాధితో ఉంటే మాకు చెప్తారు, ఆ గురువు గారి ఉపాధి పది కాలాలు నిలబడాలి, దానికి అనారోగ్యం రాకూడదు, ఆయన ఉండాలని శిష్యుడు కోరుకుంటాడు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులకు ఏం చేస్తావు? ఒక్క నమస్కారం చెయ్యి చాలు. నువ్వు ఇలా పడిపోతే చాలు, వాళ్ళు పొంగిపోతారు. ఆ పొంగు ఈశ్వరుడి పొంగు. కాబట్టి తల్లిదండ్రులకు ఒక్కటే నమస్కారం, పరమేశ్వరుడికి మూడు నమస్కారాలు. ఎందుకంటే సత్త రజ సమో గుణములనేటటువంటి మూడు గుణములను సృష్టించి మూడు గుణములతో నిన్ను ఆడిస్తున్నవాడు మూడు గుణములలో తిరగకుండా శుద్ధసత్వంలోకి పెట్టాలంటే వారి వల్ల సాధ్యం కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి మూడు నమస్కారాలు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమైనా అడగచ్చు. ఆర్తి జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానీత భరతర్థ అని ఆయనే చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగద్దని నేనేం చెప్పను? కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడగచ్చు, కానీ అదే పనిగా అడగడం కోసం నమస్కారం చేయడం మంచిదని మాత్రం నేను చెప్పలేను. కాబట్టి ఈశ్వరుడి దగ్గర మూడు నమస్కారాలు, సన్యాసి దగ్గర ఒక్క నమస్కారం చెయ్యకూడదని చెప్పిన శాస్త్రం నాలుగు నమస్కారాలు. నేను ఎంత సంతోషించానంటే మన కంచి కామకోటి పీఠానికి వెళ్ళాను. ఇక పరమాచార్యుల వారి అధిష్టానం దగ్గర నమస్కారం చేయబోతుంటే ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి, అయ్యో 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 అయ్యా అలా చేయకండి పరమాచార్య, ఇప్పుడైనా ఇలా కూర్చుంటే ఎవరైనా నమస్కారం చేస్తుంటే సత్యదండం అనేవారు దక్షిణానికి చెయ్యొద్దు దక్షిణానికి చెయ్యొద్దని. ఇది దక్షిణమని మీకు తెలియదులా ఉంది, సూర్యోదయం తూర్పు పెట్టని మనకి తెలిస్తే ఇది దక్షిణమని తెలియడానికి లోపలికి వెళ్ళిన తర్వాత దక్షిణం ఉత్తరం మనకు తెలుస్తుందా? కాబట్టి ఇది దక్షిణం అయిపోయింది, మీరు ఇటు వచ్చి చేయండి అన్నారు. సన్యాసి దగ్గర చేసేటప్పుడు నాలుగు నమస్కారాలు, ఎందుకంటే వారు మూడు అవస్థలను దాటి తిరియంలో ఉంటారు. సన్యాసి దగ్గర చేసినప్పుడల్లా నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అంటూ నమస్కారం చేసి లేవాలి.
సన్యాసి నుంచి ఏ ఆశీర్వచనం కోరకూడదు. ఎందుకనంటే వారే అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుని యందు బుద్ధిని న్యాసం చేసి నిలబడ్డారు. వారు వారి దగ్గరికి వెళ్లి కోరికతో నమస్కారం ఎప్పుడూ చెయ్యకూడదు. కాబట్టి సన్యాసికి నాలుగు నమస్కారాలు. ఈ నమస్కారం అనేటటువంటిది చేసి తనని తాను ఉద్ధరించుకోగలిగిన జన్మ ఒక్క మనుష్య జన్మ మాత్రమే. ఒక గడుసైన కవి ఒక మాట అన్నాడు, గత జన్మలో నమస్కరించలేదు, ఒక తప్పు చేశాను, వచ్చే జన్మలో నీకు నమస్కారం చెయ్యలేను, అది చెయ్యకుండా ఉండలేని తప్పు, ఈశ్వరా ఈ రెండు మన్నింపబడుగాక అన్నాడు. అదేమిటయ్యా ఇదేం నమస్కారం అంటే, గత జన్మలో నమస్కరించలేకపోయాను కాబట్టి మళ్ళీ జన్మెచ్చాను, ఇప్పుడు నమస్కరిస్తున్నాను కాబట్టి నాకు వచ్చే జన్మ ఉండదు కాబట్టి నేను నమస్కరించలేను, కాబట్టి రెండు తప్పులు మన్నింపబడుగాక. నమస్కారం అంటే జన్మరాహిత్యమే ఇవ్వగలిగింది, నువ్వు నోటితో ఏమీ చెప్పక్కర్లేదు. మనుష్య జన్మ ప్రయోజనం నీకు అర్థమై ఇలా నువ్వు వంగిపోయిన నాడు ఆ వంగిపోవడంలో నువ్వు ఎదిగిపోవడం ఉంది. నువ్వు ఏది చేరాలో దానికి చేరిపోవాలంటే నీకు వంగిపోవడం రావాలి, నీకు నమస్కారం చేయడం రావాలి. కాబట్టి ఆ నమస్కారానికి అంత వైశిష్ట్యం ఉంది. మనుష్యుడిగా పుట్టిన వారు ఈ నమస్కారం చేయకపోతే వాడికి మనుష్య జన్మకు అర్థమే లేదు. మనుష్యుడిగా పుట్టిన సమస్త జాతికి ఉపదేశం చేసే స్థానంలో కూర్చున్న మహాపురుషుడు, సాక్షాత్ కైలాస శంకరుడు కావలి శంకరుడిగా నడిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జాతికి ఉపదేశమైన మొట్టమొదటి మాట వందే. ఎవరికి నమస్కారం? బాహ్యంలో ఉపదేశం, ఆంతరంలో నుండి ఆయన ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఏమి దాపరికం లేదు అందులో. వందే వందారు మందారం, ఎవరికి నమస్కరిస్తే కల్పవృక్షంలో కోరికలు తీరుస్తారో వాడికి నమస్కారం చేస్తున్నాడు. బాగుంది పోను, అలా ఉంచండి కాసేపు అందాకాను. వందే వందారు మందారం ఇంది ఆనంద కందలం. ఆయన ఎవరు? ఇందిరకు ఆనందమును కల్పించగలిగినటువంటి మొలక ఇంది ఆనంద కందలం. అనందానంద సందోహ, ఎప్పుడు ఆనందపు సందోహంతో నిండి ఉండేటటువంటి ముఖమును కలిగినటువంటి వాడు. కాబట్టి ఆనందానంద సందోహ సింధురం బంధురానం, ఏనుగు ముఖం కలిగిన వాడు తేల్చేశారు. ఇప్పుడు ఏనుగు ముఖం కలిగిన వాడెవరు? ఖచ్చితంగా వినాయకుడే, మీకు అందులో ఏమీ అనుమానం లేదు. జగద్గురు స్థాయిలో కూర్చున్నటువంటి శంకరాచార్యుల వారు ఆదవ పూజ్యో గణాధిప, వినాయకుడి పూజ చెయ్యకుండా మీరేమీ మొదలెట్టద్దు అని చెప్పకుండా ఏదో చెప్పే ప్రయత్నం ఆయన చేయరు. స్పష్టంగా ఆయన గణపతికి నమస్కారం చేశారు. ఇక్కడ మీకు శంకరాచార్యుల వారు ఎన్నో రహస్యాలను దాచారు ఆ శ్లోకంలో. దాచడం అంటే ఉపదేశం చేశారంతే. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే అందులో ఆయన సింధురానం, ఏనుగు ముఖం ఉన్న వాడికి నమస్కారం చేస్తున్నాను అన్నారు. ఏం అలా అనకుండా ఇంకో పేరేం అనకూడదా? గజముఖం ఎవరికుందో వాడు సుముఖుడు అన్నారు శాస్త్రంలో. ఎందుకంటే మీరు చూడండి ఆయనకు 21 నామాలు ఉన్నాయి. అందులో మొదటి పేరు ఏమిటంటే సుముఖ. సుముఖస్యైక దంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప అని కదా స్తోత్రం. అయినప్పుడు ముందు సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు. మంచి ముఖం ఏమిటి? గజముఖం. గజముఖం మంచి ముఖం అయితే మిగిలిన ముఖాలు మంచి ముఖాలు కావా? మరి గజముఖం మంచి ముఖం అని సుముఖ అని ఎందుకన్నారు? ఆ ముఖం మంచి ముఖం ఎందుకయింది? దానికి చాలా రహస్యాలు చెప్పారు పెద్దలు. ఏనుగు ముఖం అన్ని ముఖాల్లోకి గొప్ప ముఖం. ఎందుకో తెలుసా అండి? మీరు చూడండి లోకంలో ఎవరి ముఖం వంకైనా మీరు చూడండి, సాధారణంగా సృష్టిలో ఉండేటటువంటి ప్రతి ప్రాణికి కూడా నోరనేటటువంటిది ముఖమునందే ఉంటుంది, పైకి కనపడుతుంటుంది. ఈ పైకి కనపడేటటువంటి నోటిలో పళ్ళని పెదవులు కనపడకుండా అటు ఇటు కదులుతూ ఉంటాయి. అలా కదిలేవి ఇంకోటి ఉన్నాయి ముఖంలో, కనురెప్పలు. కనురెప్పలు కూడా పైకి కిందకి కదులుతాయి, పెదవులు కూడా పైకి కిందకి కదులుతాయి. కనురెప్ప చూడడంలో దాని ప్రమేయం ఏం లేదు. చూడడానికి కనురెప్ప ప్రమేయం ఏమైనా ఉందా అని అడిగారనుకోండి, ఏం లేదు. కనురెప్ప ప్రమేయం శబ్దంలో పెదవుల ప్రమేయం ఏమైనా ఉందా అని అడిగారనుకోండి, ఉంది. కనురెప్పల్లాగా చూడడంలో ప్రయోజనం లేకుండా ఉండిపోయినవి కావు పెదవులు. ప అనాలనుకోండి, పెదవులు రెండూ కదవకపోతే ప అనలేను. మా అనాలనుకోండి, పెదవులు రెండూ కదవకపోతే నేను మా అనలేను. కాబట్టి శబ్దములను పలకడంలో పెదవులకు పాత్ర ఉంది. ఈ పెదవుల చేత కప్పబడి ఉండేటటువంటి నోరు ఏది ఉందో అది మిగిలిన వాళ్ళందరికీ పైకి ఉంటుంది. ఎవరి ముఖం చూసినా నోరు కనపడకుండా ఏమి ఉండదు, పైకే ఉంటుంది. కానీ
మీరు ఏనుగు వంక చూడండి, ఏనుగు ముఖంలో నోరు మాత్రం పైకి కనపడదు. ఏనుగు ముఖంలో ఉండేటటువంటి నోటి మీద ఏది ఉంటుంది? తొండ ఉంటుంది. తొండ అంటే ఏది? కరము. కరికి ఏనుగుకి హస్తి, హస్తం, అది చెయ్యి. ఏనుగు నోటి మీద చెయ్యి ఉంటుంది, అంటే అని ఉంటుందని గుర్తు. గజముఖం సుముఖం అని ఎందుకంటారంటే ఇలా వేసుకుంటుందని, నోరు కనపడకుండా ఇలా అడ్డు పెట్టుకుంది. లేదా పెద్దలు ఎవరి దగ్గరికైనా వెళ్లి మాట్లాడుతున్నాం అనుకోండి, నేను ఇప్పుడు భారతీ తీర్థస్వామి గారితో ఏదో మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, ఆ ఏమండి కోటేశ్వరరావు గారు అన్నారు అనుకోండి, అంటే నేను వెంటనే గబగబా భారతీ తీర్థస్వామి గారి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి నమస్కారం అండి, బాగున్నారా స్వామి, ఇప్పుడు మీరు కుశలంగా ఉన్నారా అడగను కదా. ఆయనతో మాట్లాడేటప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, స్వామి మీరు క్షేమంగా ఉన్నారా స్వామి నమస్కారం అంటాను. నేను మాట్లాడేటప్పుడు నా నోటిలోంచి పొరపాటున కూడా ఒక చిన్న లావాజన బిందువు కూడా ఆయన మీద పడకూడదన్న వినయంతో నా నోటికి నా చేతిని అడ్డు పెట్టుకుంటాను. నా నోటికి నా చేతిని అడ్డు పెట్టుకుంటే తప్ప వినయ ప్రకటన చేసి ఉండలేని వాడిని నేను. నేను మీ దగ్గర మాట్లాడవలసిన వాడిని కాను, పొరపాటున ఎక్కువ మాట్లాడతానేమో, మీరు మాట్లాడితే వినవలసిన వాడిని అని చెప్పడానికి నోరు అడ్డు పెట్టుకుంటాను, చెయ్యి అడ్డు పెట్టుకుంటాను. నేను మౌనంతో ఉండవలసిన వాడిని, మీరు చెప్పేది వినవలసిన వాడిని అని చెప్పడానికి చెయ్యి అడ్డు పెట్టుకుంటాను. ఏనుగు తనంత తానుగా ఎప్పుడూ చెయ్యి అడ్డు పెట్టుకున్న నోటితోనే ఉంటుంది. ఇది దాని వినయం, అది దాని సుముఖం. ఏమిటి ఆయనకి చేత కాక వినాయకుడికి, వినాయకుడికి ఆయనకి బ్రహ్మాస్పతి అని ఒక బిరుదుంది. మనం గణపతి సూక్తంలో చెప్తుంటాం కదా, గణానాంత్వా గణపతి కుంభవామహే కవీం కవీనాం ఉపవస్త్రమత్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్ నూతిభిస్సీ దసాదనం అంటున్నాం. బ్రహ్మణస్పతి అంటే విద్వాంసులకు విద్వాంసులు. అంతటి మహానుభావుడు ఎందుకు మాట్లాడ్డాడు? ఆయన వినయం అటువంటిది. ఇలా నోటికి ఎప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుని ఉంటాడు. ఇలా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉండేటటువంటి లక్షణం ఎవరుందో వాడు విద్వాంసుడై వినయం ఉన్నవాడు. ఆ ముఖం సుముఖం. అందుకని సుముఖశ్చై కదంతస్య కాదు, లోకం కోసం ముఖాల్లో ఉన్నటువంటి అందమైనదాన్ని త్యాగం చేస్తారు. ఒక్క పన్నుడు పోతే పన్ను కట్టించేసుకుంటారు. కానీ వినాయకుడికి గజముఖానికి అందం ఏమిటంటే దంతాలే. వ్యాసుడు వచ్చి మహాభారతం రాస్తానన్నాడు, మహాభారతం చెప్తాను రాయన్నాడు. మహాభారతానికి లేఖకుడిగా కూర్చున్న గణపతి ఎక్కడ నుంచో పట్టుకొచ్చి ఏదో ఒక ఆ ఘంటం పట్టుకుని రచన చేయలేదు. తన ముఖానికి అందనిచ్చేటటువంటి కుడి చేతి వైపు ఉన్న దంతాన్ని ఓడగలిగి దాంతో మహాభారత రచన చేశాడు. పురుషార్థఫలం వయం చెయ్యగలిగిన మహాభారతాన్ని లోకానికి అందించడానికి నా శరీరంలో అందమై నాకు మోజున్న ఈ దంతం ఊడిపోయినా నాకు పర్వాలేదు, ఊరడిచేసి ఏకదంతమైపోయి కూర్చున్నాడు. కాబట్టి మహానుభావ త్యాగబుద్ధి కలిగిన వాడివి, లోకం కోసం బతకడం వచ్చినటువంటి వాడివి, విద్వాంసుడో ఈ మౌనంతో ఉండగలిగిన వాడివి, అత్యంత వినయశీలివి. కాబట్టి ఇటువంటి ముఖం ఏదుందో ఆ ముఖం సుముఖం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏనుగు ముఖానికి నమస్కారం చేస్తున్నాను అంటే ఏదో ఏనుగు ముఖాన్ని చెప్పేసిన వారు కాదు, అది సుముఖం. ఆ ముఖాన్ని నేను దర్శనం చేసి మొదలు పెడితే అటువంటి విద్వాంసుడనై అలా లోక ప్రయోజనం కోసం బతికి 10 మందికి పనికొచ్చేటటువంటి స్తోత్రాన్ని ఇచ్చి కృతకృత్యులు కావడానికి నేను గణపతి యొక్క అనుగ్రహాన్ని వేడుకుంటున్న వాడనై ఉన్నాను. కాబట్టి సింధురానం ఎవరికి వందే, ఈ నమస్కారం ఎవరికి పెడుతుంది? సింధురానం ఆ గజముఖుడికి పెడుతోంది. ఇప్పుడు ఎవరైనా వందే వందారు మందారం నమస్కరించినటువంటి వారందరికీ కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం ఎవరు తన దగ్గరికి వచ్చారని చూడదు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేసి కోరిక అడిగారనుకోండి, వెంటనే కల్పవృక్షానికి ఏం తెలుసు అంటే కోరిక తీర్చేయడమే తెలుసు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆస్థానాం సంతరయస్యైవ యతిశక్తైక భాజనం అంటారు కిష్కింధకాండల వాల్మీకి మహర్షి. భగవంతుడు చెట్టు లాంటి వాడు, ఎవరు దాని కింద కడితే వాడికి నీడ దొరుకుతుంది. అంతేగాని నా కిందకు వచ్చావు నీకు నీడనివ్వడానికి నీకున్న అర్హత ఏమిటో నిరూపించుకో, అప్పుడు నీడనిస్తానని చెట్టు అందం. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే నీడనిచ్చేస్తాడంతే, ఆయన దగ్గరికి వెళ్లి నమస్కారం చేస్తే అనుగ్రహించేస్తాడు. ఏమిటి అనుగ్రహిస్తాడు వినాయకుడు? ఇప్పుడు ఆయనకి ఏం కావాలి, ఎందుకు చేస్తున్నారు ఈ స్తోత్రం? అందరికీ తెలుసున్న విషయమే, బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇప్పించాలి. బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇప్పించడానికి ఆయన ఇవ్వకూడదా? మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. శంకరాచార్యులు వారు దరిద్రులు అని ఎక్కడ లేదు. శంకరాచార్యులు వారు సంపన్న కుటుంబంలోనే పుట్టారు.
అయినప్పుడు మరి శంకరాచార్యుల వారు ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే శంకరాచార్యుల వారు నలుగురిని పిలిచి, అయ్యో పాపం ఇంత దరిద్రంలో ఉన్నారు, వీళ్ళకి ఈవిడికి ఏమైనా ఇవ్వండి అని ఎందుకు ఇప్పించలేదు? ఇది మీరు బాగా పసిగట్టగలిగితే, శంకరులు లౌకిక ప్రజ్ఞతో ఉపకారం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే, ఈవిడికి పూర్వజన్మలలో చేసుకున్న పాపం దరిద్రంగా కట్టి కొడుకుతోంది. ఇప్పుడు మీరు తీసుకెళ్లి ఆవిడికి ఏదైనా ఇచ్చినా అది అనుభవంలోకి రాదు. ఎందుకు రాదంటే, ఓ రాగంగా ఇంకో ప్రతిబంధకం వస్తుంది ఆవిడ తినలేదు. ఈశ్వరానుగ్రహం లేనంత కాలం మీరు సమకూర్చిన దాని వల్ల వాడు ఆనందం అనుభవించలేడు. ఈశ్వరానుగ్రహము లేని దరిద్రుడు కల్పవృక్షం కింద కూర్చునున్నా దరిద్రుడే, వాడు ధనవంతుడు కాలేడు. ఇప్పుడు ఏది పరిపుష్టం కావాలి ఆవిడకి? ఐశ్వర్యం కావాలంటే మళ్లీ ఈశ్వరానుగ్రహమే కావాలి. ఏది లోపో దాన్ని పూరించాలి. అంటే ఇప్పుడు ఎవరి అనుగ్రహం కావాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే వినాయకుడికి ప్రార్థన ఎందుకు? వినాయకుడికి ప్రార్థన చేస్తే తప్ప విఘ్నం తొలగదు. ఎవరికి విఘ్నం? మీకు విఘ్నమా, లక్ష్మీదేవికి విఘ్నమా? మీరు అది కూడా ఆలోచించాలిగా. రెండున్నాయి. ఈయన అడుగుతున్నారు, ఆవిడ ఇవ్వాలి. విఘ్నం ఇవ్వడానికి విఘ్నమా, పుచ్చుకోవడానికి విఘ్నమా? ఇప్పుడు మీరు ఈ స్తోత్రం బాగా పూర్తి చేసి మీరు కృతకృత్యుడు అన్న మాట అవుతుంది సంస్కృతంలో. కృతకృత్యుడు అంటే తాను అనుకున్నది తాను సాధించిన వాడు. తాను అనుకున్నది తాను సాధిస్తే శంకరాచార్యుల వారు కృతకృత్యుడు అవుతారు. అంటే బ్రాహ్మడికి ఐశ్వర్యం ఇప్పిస్తారు. ఇప్పుడు తాను కృతకృత్యుడు కావడానికి విఘ్నం రాకుండా స్తోత్రం పూర్తవ్వాలి, లక్ష్మీదేవి సంతోషించాలన్న దానికోసం విఘ్నేశ్వరుడికి నమస్కారం? లేకపోతే లక్ష్మీదేవే ఒకవేళ ఇద్దామనుకున్నా కూడా ఏదైనా విఘ్నం వచ్చి వీడికి అందకుండా పోతుందని స్తోత్ర అందుకు నమస్కారమా? అంటే రెంటికి నమస్కారం. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. భగవంతుడు మీకు ఇచ్చేద్దాం అనుకుంటే భగవంతుడు కూడా ఇవ్వలేడు. ఎందుకో తెలుసాండి. అలా అయితే పరమశివుడంతటి వాడు కూడా ముందు గణపతి పూజ చెయ్యవలసిన అవసరం లోకంలో ఉండదు. ఈశ్వరుడు కూడా పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో ఈశ్వరుడు అనుగ్రహిద్దాం అనుకుంటే అనుగ్రహించడం కుదరని సందర్భాలున్నాయి. ఎందుకున్నాయి? ఒక్కటే కారణం, విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా ఉంటే ఇద్దామనుకున్నవాడు ఇవ్వగలడు, పుచ్చుకుందామనుకున్నవాడు పుచ్చుకోగలడు. రెండిటి ఎందు విఘ్నం పోవాలి. రెండిటి ఎందు విఘ్నం పోతేనే మీరు అనుకున్న పని పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవికి ఇవ్వడంలో అడ్డు రాకూడదు. లక్ష్మీదేవికి ఇవ్వడంలో అడ్డు ఎక్కడ వస్తుంది? మీరు ఆలోచించండి. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే మాటవాడి, ఆవిడ స్వతంత్రించదు. ఎందుకు స్వతంత్రించదు? ఆవిడ ఆశ్రయించి ఉంటుంది ఒకరిని. ఎవరిని? విష్ణువుని ఆశ్రయించి ఉంటుంది. ఆవిడకి ఆశ్రయం విష్ణువు. విష్ణువు ఎవరు? కర్మాకర్మ ఫలప్రదాత, పాపపుణ్యములకు లెక్క కట్టి ఫలితం ఇచ్చేవాడు ఆయన. ఆవిడ ఇద్దామనుకుంది, ఎలా ఇస్తావు? ఏ పుణ్యం ఉందని ఇస్తావు? శంకరాచార్యుల వారికి విసిరికై వేసింది కదండి, ఈ జన్మలో వేసింది, వచ్చే జన్మలో ఇది అన్నారనుకోండి, ఇప్పుడు ఎలా ఇస్తుంది? విఘ్నం వచ్చిందా లేదా? లక్ష్మీదేవి ఇవ్వడానికి విఘ్నం రాకూడదు. పుచ్చు ఈ స్తోత్రం పూర్తి చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం, విష్ణువు యొక్క అనుగ్రహం పొంది బ్రాహ్మణి ఉద్ధరించడంలో తనకి విఘ్నం రాకూడదు. రెండు వైపులా విఘ్నం లేకుండా ఉండాలంటే వందే వందారు వందారం ఇందిరానంద కందలం. ఎవరు ఇందిర? ఇందిర అన్న మాట లోకంలో లక్ష్మీదేవికి వర్తిస్తుంది అంటారు. ఎందుకంటే ఇందిరా ఇందిరా అన్న మాట లక్ష్మీదేవికే వాడుకుంటారు. కానీ శంకరాచార్యుల వారు ప్రకటంగా స్తోత్రం చేస్తున్నది విఘ్నేశ్వరుడు గురించే, వినాయకుడి గురించే. అయినప్పుడు ఇందిరా అన్న మాట లక్ష్మీదేవికి వర్తిస్తుందా? మీరు ఎందుకు అలా గుండెలు బాదుకోవలసిన అవసరం ఉంది? గిర్దే వతేతి గరుడద్ధజతుంద రేతి శాఖం వరేతి శిశిశేఖ రవల్ల భేతి అన్న శంకరాచార్యుల వారికి లక్ష్మీదేవిలోనే సృష్టి స్థితి లయ కారకాలైనటువంటి తల్లి ఉంది.
పరాశక్తి స్వరూపమే లక్ష్మిగా ఉంది, పరాశక్తియే సరస్వతిగా ఉంది, పరాశక్తియే పార్వతిగా ఉంది. ఇంద్రియాలను పిలిస్తే మీరెందుకు గుండెలు బాధపడం? ఏ నవదుర్గాం మహాకాళీం అని లక్ష్మీదేవి అష్టోత్తరమో మీరు జరగచ్చా? శంకరాచార్యులు గారు ఇంద్రియానంద కందలం అంటే లక్ష్మీదేవి కొడుకు వినాయకుడని మీరు అంతే తప్పని కుదరదని మీరు అనాలా? ఎందుకు ఆ తాపత్రయం మీకు? ఏ గిరిదేవతే సుందరేటి అని శంకరాచార్యులు వారు అంటున్నారుగా, ఎందుకు మీకు అంత బెంగ? ఇంద్రియ అంటే పార్వతి అని చెప్పండి. ఎందుకు ఇందిరా అంటే పార్వతి అని ఎలా చెప్పగలవండి? అంటే పరమైశ్వర్య సంపన్న వాళ్ళు. పార్వతీదేవికి లేని సంపన్న ఆవిడికి లేని ఐశ్వర్యం ఏంటి? శ్రీమాత లోకంలో ఎంత ఐశ్వర్యం ఉందో ఐశ్వర్యాన్ని కొలవగలిగిన తల్లి తల్లి, అంతటి తల్లిని ఆవిడ కూడా. కాబట్టి ఇందిరానంద కందలం ఆవిడని ఆనందింపజేయగలిగినటువంటి వాడు, పార్వతీదేవిని ఆనందింపజేయగలిగిన వాడు వినాయకుడు అనడానికి ఏమైనా ఆధారం ఉందా? ఎక్కడైనా ఉందా? అలాగా ఒక్కటే ఆధారం. మీరు చూడండి, లోకంలో ఒక పరిస్థితి ఉంటుంది, చాలా క్లిష్టమైనటువంటి స్థితిలో ఉండి ఒక నిర్ణయం తీసుకోలేక తబ్బిబ్బు పడిపోతుంటే దాని వలన కించిత్ కోపం వచ్చేసింది అనుకోండి. ఆ కోపంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాట్లాడాలంటే కొంచెం కోపంగా ఉన్నారంటే మనం ఏమైనా చెప్తే వింటారో విండో అంటారు. ఇప్పుడు సుమనస్సుల చేత పూజింపబడేవాడు అనుకోండి, అంటే మంచి మనస్సులున్న వాళ్ళందరి చేత పూజింపబడేటటువంటి వాడు ఎవడున్నాడో వాడు ఎంత గొప్పవాడు. మంచి మనసులున్న వాళ్ళందరూ పూజిస్తారంటే ఆయన ఎంత పెద్ద మంచి మనసు ఉన్నవాడు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారనుకోండి, ఆయన వెళ్లి కూర్చోగానే ఆయన మంచి మనసే ఆయన ముఖంలో ప్రసన్నత్వంగా ఉంటుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం, ప్రసన్నంగా ఉన్నాడనుకోండి. ఇప్పుడు ఆయన ఎదురుకుంటే కనపడగానే ఇంత కోపంలో ఉన్నవాడికి కోపం పోతుంది, కోపం పోయి సంతోషం వస్తుంది. ఆ మీరు వచ్చారు చాలా సంతోషం అండి, ఏంటి ఇలా వచ్చారంటాడు. అలా జరిగిందా లేదా మీరు చూడండి. మీకు నేను లౌకికంగానే ఒక ఉదాహరణ చూపిస్తాను. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అన్న పేరుతో పరాశక్తి ఉండేది. ఆవిడ యొక్క ఉగ్రకళని ఎవరూ కూడా ఎదురుకుండా వెళ్లి తట్టుకోగలిగినటువంటి స్థితిలో లోకం లేదు. అప్పుడు శంకరాచార్యుల వారు అవతరించారు. శంకరాచార్యుల వారు కూడా అమ్మో అమ్మవారి ఉగ్రకళను ఆనెక్కడం తలిపేసేయండి అనలేదు. శంకరులు అన్నారు, అమ్మవారు ఎదురుకుండా వినాయకుడిని పెట్టండి అన్నారు. విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు ఎదురుకుండా విఘ్నేశ్వరుణ్ణి పెడితే అమ్మవారు శాంతి పొందింది. అమ్మవారు శాంతి పొందడానికి విఘ్నేశ్వరుడు కారకుడు అయ్యాడంటే అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూసినప్పుడు ఆవిడకున్నటువంటి చికాకంతా పోయి ఆవిడ ఆనందపడిపోతుందని గుర్తా కదా. కేవలం పుత్రవ్యామోహంతోనా ఆయన యొక్క మంచి లక్షణాల వల్ల? ఆయనకున్న మంచి లక్షణం ఏమిటంటే ఎవరు మంచి మనసులున్నవారో వాళ్ళకి విఘ్నాలను తీస్తాడు, ఎవరు చెడ్డ పనులు చేస్తున్నారో వాళ్ళకి విఘ్నాలు కల్పిస్తాడు. కాబట్టి తనకున్న విఘ్నాధిపత్యాన్ని చక్కగా వాడి లోపరక్షణ చేస్తున్నవాడు. పార్వతీదేవియే పురుష రూపంలో ఉంటే స్థితికారుడైన విష్ణువై ఉంటుంది, అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వంతో ఉంటారు. అయినప్పుడు స్థితిని నిర్వహించడానికి తనకి తోడ్పడుతున్న తన కుమారుడు, కాబట్టి ఇంతకన్నా ఆనంద హేతు ఏది ఉంటుంది? అందుకే అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు వినాయకుడిని కూర్చోబెడితే అమ్మవారు ప్రసన్నరాలైపోయింది. మిగిలిపోయిన కిరణాలను తీసేసి కాటంకాల్లో వేసేసి శంకరాచార్యులు వారు అమ్మవారి చెవులకు పెట్టేశారు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు ఆయన ఇందిరానంద కందలం పార్వతీదేవి యొక్క ఆనందములకు కారణమైన వాడు, పార్వతీదేవి ఆనందములకు కారణమైన వాడికి నేను నమస్కరించుతున్నాను అన్నప్పుడు పార్వతీదేవి ఒకరు, లక్ష్మీదేవి ఒకరు, సరస్వతీదేవి ఒకరు కాదు. మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యుల వారు కొందరు. ఉన్నది ఒక్కటే స్వరూపం, అదే ఐశ్వర్యమిచ్చే తొడిగేసుకుంటే లక్ష్మి, అదే మీకు చదువిచ్చే తొడిగేసుకుంటే సరస్వతి, అదే మీకు శక్తినిచ్చేటటువంటి తొడిగేసుకుంటే పార్వతి. కాబట్టి తొడుగు మారుతోంది, లోపల ఉన్న తత్వం ఒక్కటే ఉంటోంది. నేనే ప్యాంటు చక్కా వేసుకుని ఆఫీస్ తెచ్చినప్పుడు మా అబ్బాయి కనబడితే తండ్రితనం ఆలోచించి రాదేంటి? నేను పంచకట్టుకున్న ఉపన్యాసం చెప్పినప్పుడు మా అబ్బాయి కనబడితే ఆలోచించి తండ్రితనం పైకి రాదేంటి? నేనే సంధ్యావందనం చేసుకోవడానికి ఒక దావళి కట్టు కూర్చుంటే మా అబ్బాయి కనబడితే నాలో తండ్రితనం పైకి రాదేంటి? పైకి కట్టిన వేషం ఏదైనా ఆ పల్లులను సంతోషపెట్టగలిగిన రూపాలతో సంబంధం లేకుండా లోపల ఉన్న మాతృత్వం పెళ్ళుడికి అన్నతనం సంతోషించేటట్టుగా ప్రవర్తించగలిగిన కొడుకుతనం రాశీభేదం అయితే ఆయనే గణపతి, ఆయన విఘ్నేశ్వరుడు. కాబట్టి అమ్మా ఆయనకి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు సుమనస్కులై మంచి మనస్సుతో బ్రాహ్మణికి ఉపకారం చేయడానికి, లోకానికి ఉపకారం చేయడానికి, ఈశ్వరానుగ్రహాన్ని కోల్పోయిన జాతికి
ఈశ్వరానుగ్రహం అందించడానికి శంకరులు చేస్తున్న స్తోత్రానికి ఆలంబనంగా నిలబడి విఘ్నాన్ని తొలగించమని శంకరాచార్యుల వారు విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తే ఈ నమస్కారానికి విఘ్నేశ్వరుడితో పాటు విఘ్నేశ్వరుడి యొక్క నమస్కారాన్ని చూసి ఆయన పొందిన నమస్కారాన్ని చూసి అమ్మవారు కూడా ఆనందిస్తుంది. ఎందుకంటే ఆయన ఆనందానికి ఇది కారకుడు కనుక. కాబట్టి వందే వందారు మందారం ఇంగిరానంద కందలం అమందానంద సందోహ సింధురం బంధురానం. ఎప్పుడూ ఆనందంతో ఉండేటటువంటి వాడు అమ్మ ఆనందానికి కారణమైన వాడు. అసలు పార్వతీదేవి యొక్క సృష్టిలోనే గణపతి సృష్టి గమ్మత్తు. ఎందుకని? పూర్వకాలంలో గజాసురుడు అన్న రాక్షసుడు కాడు. ఈ రాక్షసుడు గజాసురుడు పర్వతుడు త్రిశూలం మీద నిలబెట్టి కాశీపట్టణంలో చంపినటువంటి వాడు. ఆయన గజవక్త్రుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఒక తపస్సు చేసి బ్రహ్మగారిని ఒక వరం అడిగాడు. ఈ నా ముఖం లాంటి ముఖం ఉన్నవాడి చేతిలోనే నేను చచ్చిపోతానన్నాడు. ఆ రాక్షసుడి ముఖం ఏనుగు ముఖం. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖం ఉన్నవాడితో తప్ప ఈ ఏనుగు ముఖం ఉన్న రాక్షసుడు మరణించాడు. ఇది సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికి తెలుసు. పార్వతీదేవి తన ఒంటికి పెట్టుకున్నటువంటి నలుగంతా పసుపే. పసుపే మంగళద్రవ్యం. ఆ పసుపునంతటినీ కూడా ఒక్కసారి నలుగు పెట్టి తీసి ముద్ద పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే గణపతి అయ్యారు. విఘ్నేశ్వరుడు వచ్చాడు. ఆ పిల్లవాడు నరరూపంలో ఉన్నటువంటి గణపతి, ఇప్పటికీ కూడా నరరూపంలో ఉన్నటువంటి గణపతిని మీరు ఈయనే గణపతి అని చెప్తే తప్ప గుర్తుపట్టలేరు. కానీ కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఆ మూర్తులు. చిదంబరంలో ఇప్పటికీ కూడా నటరాజస్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి వీధిలో నరరూపంలో ఉన్న గణపతి దేవాలయం ఉంది. అలాగే ఇప్పటికీ తిరుచునాపల్లిలో రాక్కోట్ దేవాలయం అంటారు. ఆ దేవాలయం లోపల కడుతున్నప్పుడు ఎడం చేతి పక్కన నరరూపంలో ఉన్నటువంటి గణపతి దేవాలయం ఉంది. అది పార్వతీదేవి సృష్టించిన మొదటి మూర్తి కలిగినటువంటి దేవాలయం. పరమశివుడికి ఇది తెలియదా? పార్వతీదేవి సృష్టించిందని ఇది తెలియని వాడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? తెలుసు. తెలిసి పిల్లవాడి కుట్టుకి ఎందుకు కత్తిరించాడు అంటే వాడు వరం అడిగాడు. స్త్రీ పురుష సంపర్కం లేకుండా జన్మించినటువంటి ఏనుగు ముఖం ఉన్న పిల్లవాడి చేతిలోనే నేను మరణిస్తానన్నాడు. స్త్రీ పురుష సంపర్కం లేకుండా ఆదిపరాశక్తి యొక్క ఒంటి మీద పసుపు ముద్దతో పుట్టినవాడు వినాయకుడు. ఇప్పుడు ఈయనకి ఏనుగు ముఖం కూడా తగిలించేస్తే తప్ప ఆ రాక్షస సంహారం అవదు. అందుకని ఈ తల తీశాడు. ఉత్తరాభిముఖంగా తల పెట్టుకుని కైలాస పర్వతం పక్కన పడుకున్న ఒక ఏనుగు తల నుంచి తీసి ఈ శరీరానికి పెట్టి ఇంకొక గజవక్త్రుణ్ణి సృష్టించి ఈ ముఖం ఉన్నవాడితో ఆ ముఖం ఉన్నవాడిని సంహారం చేయించాడు. కాబట్టి అప్పటికీ తన ఒంట్లోంచి వచ్చినటువంటి నలుగుతో చేయబడిన పిల్లవాడు సంహరింపబడ్డాడని బాధపడినప్పటికీ పిల్లవాడు పుట్టుకతో ఎంత ప్రయోజకుడయ్యాడో, తండ్రి కోరిక ఎలా తీర్చాడో తెలిసి అమ్మవారు సంతోషించింది. కాబట్టి ఆ తల్లి యొక్క ఆనందమునకు కారణమైన వాడు ఇందిరానంద కందలం అమందానంద సందోహ అపారమైనటువంటి ఆనందముతో కూడినటువంటి వాడు. ఎవరు ఆనందముతో కూడినవాడు? ఎవడు ఎప్పుడు లోపల ఉన్నటువంటి బ్రహ్మముతో అనుసంధానమును చెందుతూ ఉంటారో వాడే ఆనందమును పొందుతారు. గణపతియే బ్రహ్మము. కాబట్టి ఆయన ఎప్పుడూ రాశీభూతమైనటువంటి ఆనందంగానే ఉంటారు. మీరు చూడండి, ఒక గమ్మత్తు ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చునుంటే సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ బాలసుబ్రహ్మణ్యుడే, వినాయకుడు ఎప్పుడూ బాల వినాయకుడు. పార్వతీ పరమేశ్వరుల దగ్గర పక్కన ఓ కుర్చీ వేసుకుని వయసు వచ్చేసిన వినాయకుడు కూర్చుని కనపడ్డారు. ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఉంటే మాత్రం బాలుడైన వినాయకుడే ఉంటాడు. ఏమలా ఎందుకు ఉండాలండి? నా కొడుకు ఎప్పుడు బాలుడైన కొడుకే ఉంటాడేంటి? నాకన్నా పొడిగైపోయిన కొడుకు కూడా ఉంటాడు. ఇంకా తర్వాత మళ్ళీ బాలుడైన కొడుకు కూర్చోవాలంటే అలా ఏం కుదరదు, ఇంకా అంతే అలాగే కూర్చుంటారు కూడా. మరి పార్వతీ పరమేశ్వరుల విషయంలో బాలుడైన కొడుకుగా ఎందుకుంటాడు వినాయకుడు? ఒక్కటే కారణం, మీరు గుర్తుపట్టగలిగితే చాలా తొందరగా ఏడుపుకి కారణాన్ని నవ్వుకి కారణాన్ని కూడా మరిచిపోయి తనలో తాను రమిస్తూ ఆడుకోగలిగిన జీవి ప్రపంచంలో పసిపిల్లాడు ఒక్కడే. మీరు చూడండి, వాడికి వస్తువు ఇవ్వనన్నారు అనుకోండి, వాడు ఏడుస్తాడు. వాడు దాన్ని కష్టపెట్టుకుంటాడు మనసులో 5 నిమిషాలు అది మర్చిపోతాడు. నిన్నని మీరు ప్రయాణం చేసొచ్చి పనికి మాలిన టిక్కెట్ ఒకటి పట్టుకొచ్చి నాన్న నీకు మంచి తెచ్చాను జాగ్రత్త అని ఇచ్చారనుకోండి, వాడు వెంటనే మురిచిపోయి బోసినవులు నవ్వేసి ఇవ్వండి అని పుచ్చేసుకుని ఆడేసుకుంటాడు. వాడికి దుఃఖానికి ఉన్న కారణం అంటూ ఏది ఉండవు. అలా ఏడుస్తూ ఉండడానికి, వాడికి నవ్వడానికే కారణము అంటూ ఉండి అలా నవ్వుతూ ఉండడానికి కారణం ఉండదు.
వారికి ఎప్పుడూ కారణం ఉంటూ ఉండి నవ్వుతూనే ఉండరు, ఎప్పుడూ ఏడుస్తూనే ఉండరు. వారు ఎప్పుడు చేస్తున్నా తమలో తానే రమిస్తూ ఉంటారు. ఉందా అంటుంటాడు. ఎందుకు నవ్వుతారో తెలీదు, ఎందుకు ఆడతారో తెలీదు, ఎందుకు సంతోషిస్తుంటారో తెలీదు. బాలుడిగా ఉన్నటువంటి వాడు ఎలా రమిస్తూ ఉంటాడో వినాయకుడు కూడా తనలో తాను రమించిపోయే చిరునవ్వులతో కూడిన ముఖమున్న బ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. కాబట్టి ఇలా ఉండగలిగితే జీవితంలో నువ్వు ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు. ఇదే వినాయకుడి యొక్క సందేశం లోకానికి. పెద్దవాడైపోతే చూడండి, ఏదో తెలుసుకుని ఏడుస్తాడు. ఎప్పుడో ఏదో జరిగింది, ఇప్పుడు ఎందుకు ఏడుపు నీకు అంటే, అప్పుడు ఎప్పుడో జరిగింది గుర్తు తెచ్చుకుని ఇప్పటికీ ఏడుస్తాడు. అప్పుడు ఎప్పుడో జరిగింది గుర్తు తెచ్చుకుని ఇప్పటికీ నవ్వుతూ ఉంటాడు. ఎప్పుడు నవ్వుతాడో తెలీదు, ఎప్పుడు ఏడుస్తాడో తెలీదు. నవ్వినా ఏడ్చినా గతంలో పట్టుకునే నవ్వుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. కక్ష పెంచుకున్నా అందుకే, ప్రేమ పెంచుకున్నా అందుకే. ఆ ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు, ఆ కక్ష ఎప్పుడు వస్తుందో తెలియదు, అలాంటి వాళ్ళ జీవితాల్లో. కానీ పసిపిల్లవాడి జీవితం అలా ఉండదు. కాబట్టి అమందానంద సందేహ సింధురంబంధురాణం, ఎప్పుడు ఆనందంతో ఎప్పుడు బ్రహ్మానుసంధానంతో ఉండేటటువంటి గణపతి ఎవరున్నారో ఆ గణపతికి నేను నమస్కరించుతున్నాను. ఇప్పుడు శంకరాచార్యులు వారు నమస్కారం చేయడమే కాదు, లోకమంతా కూడా గణపతి ప్రార్థన చెయ్యవలసినటువంటి అవసరాన్ని చెప్పకుండానే నొక్కి చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు ఈ స్తోత్రానికి ఎప్పుడైతే గణపతి అనుగ్రహం కలిగిందో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గణపతి సంతోషించి ఓ అన్నారు అంటే ఇంకా స్తోత్రం పూర్తయిపోయింది. ఆ స్తోత్రం పూర్తయిపోయింది అంటే గుర్తు ఏమిటంటే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయిపోయింది. లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయిపోయింది అంటే గుర్తు ఏమిటంటే విష్ణువు ప్రసన్నుడైపోయాడు. విష్ణువు ప్రసన్నుడైపోయాడు అంటే గుర్తు ఏమిటంటే ఇప్పుడు ఈ జన్మలో అనుభవించవలసిన దరిద్రం పోతోంది. ఇప్పుడు ఆవిడ దరిద్రం పరిగణంగా నిలబడుతోంది. అనుభవమునకు వస్తోంది, బయట ఐశ్వర్యంగా ఉంటోంది. ఇప్పుడు చేసే కర్మలన్నీ భక్తితో ఉంటున్నాయి. తెలిసి చేసిన తప్పు బాగా అర్థమవుతోంది. ఇప్పుడు తప్పు దిద్దుకుని భక్తితో బతకగలిగినటువంటి జీవన విధానం ఆవిడికి చరతనామలకం అవుతోంది. ఈ ప్రయోజనములు ఏకకాలంలో ఈ స్తోత్రంలో సిద్ధిస్తున్నాయి. ఈ స్తోత్రం కేవలం బ్రాహ్మణిక ఈ స్థితిలో ఉన్న ఎవరికైనా ఎప్పుడైనా, దానికి కాలంతో మనుషులతో సంబంధం లేదు, ఎప్పటికైనా ఎవరికైనా పనికొచ్చేటటువంటి స్తోత్రాన్ని చాలా చిన్న వయస్సులో శంకరాచార్యుల వారు అందించడానికి మొట్టమొదట విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి శ్లోకమే కనకధారా స్తోత్రం యొక్క ప్రారంభ శ్లోకం. కాబట్టి వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ సింధురం బంధురానం. ఇక తర్వాత శ్లోకంలో ఇంకా అమ్మవారి ప్రార్థన మొదలు పెడతారైనా నా సంతోషం ఏమిటంటే అనుకోకుండా ఆషాఢమాసం ప్రారంభంలోనే కనకధారాస్తావం మీద ఉపన్యాసం మొదలైంది. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగంగమేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగల్యదాస్తు మమంగళ దేవతాయాః అని మొదలు పెడతారు. ఎంత అందమైన శ్లోకాలో మీకు అర్థం తెలియక్కర్లేదు. ఏమీ తెలియకుండా కనకధారకున్న గొప్పతనం ఏంటంటే, మీరు కళ్ళు మూసుకుని మీకు ఆ శ్లోకాలు కంఠగతమైపోతే మీలో మీరు అలా ప్రశాంతంగా వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ సింధురం బంధురానం అంగం హరే కులకభూషణమాశ్రయంతి బృందంగమేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమంగళ దేవతాయాః అని చదువుతుంటేనే మీకు ఏదో ఒక గొప్ప ఉపశాంతి కలుగుతుంది. ఆ మీకు తెలియకుండానే మీ మనస్సు ప్రసన్నమైపోతుంది, తేలిక పడిపోతుంది. అంత శక్తిని అక్షరమయందు పొదిగారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు అమ్మవారి స్తోత్రం ప్రారంభం చేస్తూ ఎంత అద్భుతమైన శ్లోక ప్రయోగం చేశారో, గణపతి ప్రార్థన తర్వాత ఆయన నోటి వెంట వచ్చిన ఆ శ్లోకాలు ఎలా అమృతభాండాలయ్యాయో, లక్ష్మీదేవి ఎంత ప్రసన్నురాలైపోయిందో, వెళ్లే కొద్దీ అసలు అమ్మవారు అయ్యవారు అలా ఎలా కుదురుతుంది, అందానికి కూడా వీలు లేనంత రీతిలో ప్రసన్నమైపోయేటట్టుగా ఎంత చమత్కారంతో ఆయన స్తోత్రం చేశారో, చిట్ట చివరికి లక్ష్మీనారాయణులే
ఆనంద పరిపోయి శంకర మేము ప్రీతి పొందేశామయ్యా పిలిపించేస్తున్నామని పిలిపించేశారంతే. ఇంత పెద్ద అడ్డంకిని శంకరులు తన స్తోత్రంతో తీసేసి ఏకకాలంలో బ్రాహ్మణి అనుగ్రహించి అదే కాలంలో లక్ష్మీనారాయణులను తృప్తిపరచి సమస్త జాతికి స్తోత్రాన్ని అందించి గణపతిని మెప్పించి తాను కురిసినటువంటి బంగారు ఉసిరికల్లోంచి ఒక్క బంగారు ఉసిరిక కూడా ముట్టుకోకుండా చాలు నా జన్మకి నేను ఒకళ్ళకు ఉపకారం చేశానని తిరిగి విడిపోయినటువంటి బ్రహ్మచారి అయిన బాలశంకరుడి నోటి వెంట వచ్చిన మహిమాన్వితమైనటువంటి ఆ స్తోత్రంలోని మొదటి శ్లోక వ్యాఖ్యానాన్ని రేపు చేస్తాను. ఎందుకంటే ఇవాళ 8:30 అయిపోయింది. ఇప్పుడు నేను ఆ శ్లోకం మొదలు పెట్టాను అనుకోండి, మళ్ళీ అది చాలా సమయం తీసుకుంటుంది. అది తీసుకున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ ఆ శ్లోక వ్యాఖ్యానాన్ని మొదలు పెడతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. గుణాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమత్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పద బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.